చూస్తూ ఉన్నాము. ఒకప్పుడు గణేష్ లడ్డు అంటే అదొక సెంటిమెంట్గా భావించేవారు, కానీ ఇప్పుడు సెంటిమెంట్తో పాటుగా ప్రెస్టేజ్గా కూడా ఫీల్ అవుతున్నారు. ఒకరిని మించి ఒకరు పరపతిని చూపించుకోవడం కోసం లడ్డు వేలల్లో పోటీ పడుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మండ్లగూడ జాగీర్లోని కీర్తి రిచ్మండ్ విలాస్లో గణేషుడి లడ్డును 1,87,00,000 ఒక భక్తుడు దక్కించుకున్నాడు. ఆ గణేషుడి లడ్డు అంటే అందరికీ ప్రీతి. దాన్ని దక్కించుకోవడం కోసం ఎంతోమంది వేలంపాటలో పాల్గొంటూ ఉంటారు. సో ప్రస్తుతం ఆ గణేష్ లడ్డు అంటే ఇక్కడ ఒక సెంటిమెంట్గా కూడా భావిస్తుంటారు, కానీ ఇప్పుడు సెంటిమెంట్తో పాటుగా ప్రెస్టేజ్గా కూడా ఫీల్ అవుతున్నారు. అయితే చూస్తూ ఉన్నాము, ఒకరిని మించి ఒకరు పరపతిని చూపించుకోవడం కోసం లడ్డు వేలంలో పోటీ పడుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం బండ్లగూడ జాగిర్లోని కీర్తి రిచ్మండ్ విలాస్లో గణేషుడి లడ్డును 1,87,00,000 ఒక భక్తుడు దక్కించుకున్నాడు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ అందుబాటులో ఉన్నారు. పవన్ కుమార్, ప్రస్తుతం మనం చూస్తున్నాము గణేషుడి లడ్డు దక్కించుకోవడం కోసం ఎంతోమంది వేలంపాటలో పాల్గొంటూ ఉంటారు. సో ప్రస్తుతం రిచ్మండ్ విల్లాస్లో 1,87,00,000 లడ్డు వేలంపాట జరిగింది. అప్డేట్స్ ఏంటి? వినాయక నిమజ్జనం, హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం అంటేనే అటు నిమజ్జనం సందడితో పాటు వేలంపాట లడ్డు వేలాలు చాలా క్రేజీగా జరుగుతుంటాయి. బాలాపూర్ లడ్డు వేలంపాట, ఇది 30వ సంవత్సరం బాలాపూర్ లడ్డు. గతంలో 27,00,000 బాలాపూర్ లడ్డును దాసరి దయానంద్ రెడ్డి చేజిక్కించుకున్నారు. ఈసారి ఎవరు చేజిక్కించుకుంటారనే ఉత్కంఠ నెలకొనుంది. అయితే ఇప్పుడు అన్నిటికన్నా హైలైట్ గా ఇక్కడ బండ్లగూడ సన్ సిటీలో ఉన్న రిచ్మండ్ విల్లా నిలుస్తుంది. గత ఏడాది 1,20,00,000 రూపాయల ధర పలికిన లడ్డు ఈసారి 1,87,00,000 ఆ విల్లా వాసులు దక్కించుకున్నారు. ఆ విల్లాలోని మహిళలందరూ కలిసి ఒక యూనిట్ గా ఏర్పడి వాళ్ళే వేలంపాటలో పాల్గొంటారు. ఆ వేలంపాటలో వాళ్ళు 1,87,00,000 ఈ లడ్డు దక్కించుకున్నారు. మనం ఒకసారి రిచ్మండ్ విల్లాలో గతంలో జరిగిన వేలంపాట ప్రక్రియ కనుక చూస్తే 2020లో 27,00,000 పలికిన లడ్డు 2021 వచ్చేసరికి 41,00,000 చేరింది. 2022లో 60,80,000 రూపాయలు రేటు పలికింది. 2023 అంటే గత ఏడాది 1,20,00,000 పలికిన లడ్డు ఈసారి 1,87,00,000 పలికింది. ఆ రిచ్మండ్ విల్లాలో ఈ వేలం ప్రక్రియ నిర్వహించడం, ఆ వచ్చిన ఆ డబ్బుల్ని మళ్ళా ఆ అందులో ఉన్న మహిళలందరూ కూడా సొంతంగా సంపాదించి పెట్టుకున్నవే కావడం విశేషం. ఈ లడ్డుని మళ్ళా విల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి వేలంపాట పాడుకుంటారు, కలిసి వాళ్ళందరూ కూడా ఈ లడ్డును పంచుకోవడం జరుగుతుంది. మొత్తం మీద అటు రాష్ట్రంలోనే అత్యధిక ధర పలికిన లడ్డుగా ఈ రిచ్మండ్ విలాస్ సంబంధించిన లడ్డు నిలిచిపోతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మౌనిక, థ్యాంక్ యూ పవన్. సో ప్రస్తుతం మనం చూస్తున్నాము రిచ్మండ్ విలాస్లో పోటీ పడుతూ అందరూ కూడా ఈ వేలంపాటలో పాల్గొంటూ చాలా అద్భుతంగా 1,87,00,000 ఒక భక్తుడు దక్కించుకున్నాడు. గతంలో కూడా లడ్డు 27,00,000 అండ్ అంతకుమించి వెళ్ళిన రోజులు ఉన్నాయి. బట్ ప్రస్తుతం అయితే ఈ 2024లో చూసుకుంటే కనుక రిచ్మండ్ విలాస్లో 1,87,00,000 ఒక భక్తుడు లడ్డును దక్కించుకున్నాడు. ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఇప్పుడు సెంటిమెంట్తో పాటుగా ప్రెస్టేజ్గా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. ఒకరిని మించి ఒకరు వేలంపాటలో పాల్గొని పరపతిని చూపించుకోవడం కోసం లడ్డు వేలంపాటలో పోటీ పడుతున్నారు. తాజాగా చూసుకుంటే రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మండ్లగూడ జాగీర్లోని కీర్తి రిచ్మండ్ విలాస్లో గణేషుడి లడ్డును 1,87,00,000 ఒక భక్తుడు దర్శించుకోవడం జరిగింది. సో ఇది చూస్తున్నాం ప్రస్తుతం మనము. అండ్ మన స్క్రీన్ మీద చూసుకుంటే విజువల్స్లో కూడా ఒక పక్కన గణనాథుళ్ళు ముందుకు వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. అందరూ కూడా చాలా అంగరంగ వైభవంగా కోలాహలంగా గణనాథుని ముందుకు తీసుకెళ్తున్న దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము.